యేసు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మాత్రమే చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, సకల దీవెనలకు ఊటవయ్యున్న యేసు ప్రభువా, యేసు రాజా, విశ్వరాజా, మా హృదయ రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సెంట్రల్ చర్చ్ స్త్రీల సమాజ కూటములో ఈ దినమున అల్పుడైన మీ దాసుడు కూడా కుమార్తెలందరితో కలిసి నీ పరిశుద్ధ పాదములు ముద్దాడుకోవటానికి, నీ మధుర స్వరాన్ని వినడానికి నాకును మాకందరికీ కృపనిచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మా రాజా, మా స్వామి, కొంతసేపు నాతో మాతో మాట్లాడి మమ్ము దీవించి బలపరిచి మమ్మల్ని అందరినీ మీ రాజ్య వారసులుగా ఆయత్తపరిచి, నీ రాకడకు ఆయత్తపరిచి, నీ మహిమతో నింపి లోకములోనికి వెలుగుచున్న దివ్యులుగా పంపమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియ కుమార్తెలారా, చదువుబడిన లేఖన భాగములో ఒక కీలకమైన విషయాన్ని మనము గమనించాలి. ఒక ఇల్లు కట్టబడిన, ఇల్లు కూలిపోయిన అధిక భాగము బాధ్యత స్త్రీ మీద ఉంటుంది అనే విషయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుకుతుంది. అంటే మరి మగవాడిది ఏమి లేదా? మరి పోషణ ఆయనకేమి, ఆయన పాత్ర ఏమి పోషించడా? ఇల్లు కూలిపోయినా ఇల్లు నిలబెట్టినా అంటే అతని పాత్ర తక్కువ. ఇల్లు కూలగొట్టుకోవాలని పురుషుడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు స్త్రీ మొండికేసి లేదు, నా భర్త నాకు కావాలి, నా ఇల్లు నాకు కావాలి, నేను నా ఇల్లు నిలబెట్టుకుంటాను, నేను వదులుకోను అని మొండికేస్తే ఆమె సాధించుకోగలుగుతుంది. స్త్రీ మొండికేసి నా ఇల్లు నేను కట్టుకుంటాను, నేను కూలగొట్టుకోను అని ఆమె సంకల్పించుకుంటే పురుషుడు ఎంత ప్రయత్నించినా ఇల్లు కూలిపోదు. స్త్రీకి అంత గొప్ప శక్తి దేవుడు ఇచ్చాడు. అలాగే నా ఇల్లు ఇప్పుడు నేను కూలగొట్టుకోవాలి అని స్త్రీ హృదయంలో తీర్మానించుకుంటే పురుషుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఇల్లు నిలబడదు. వీడు ఎంత గింజుకోవచ్చు, ఎంత ప్రయత్నం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, సహనము, ప్రేమ, క్షమాపణ ఎన్ని చూపినా సరే స్త్రీ కూలగొట్టుకోవాలనుకుంటే కూలగొట్టుకోగలుగుతుంది విజయవంతంగా, నిలబెట్టుకోవాలనుకుంటే నిలబెట్టుకోగలుగుతుంది. పురుషుని ప్రమేయము చాలా తక్కువ, అత్యధిక శాతం బాధ్యత స్త్రీ మీద ఉంటుంది అనే విషయం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అది లోక సహజంగా కూడా మనుషులందరూ, పెద్దలందరూ గమనించి ఒప్పుకొని చెప్పే సత్యం. ఒక ఇల్లు కట్టుకున్నా కూలగొట్టుకున్నా ఆడదాని మీద ఆధారపడి ఉంటుంది. నాయన మగాడిదేముంది, అమ్మాయి కావాలనుకుంటే కట్టుకోవచ్చు అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయం ఎందుకు ఎత్తానంటే స్త్రీకి సమాజంలో ఉన్నటువంటి స్థానం చాలా కీలకమైనది, అన్నిటికీ ఆధారభూతమైనది స్త్రీ స్థానం. సమాజంలో ఇంత వయసు వచ్చి ఇన్ని సంఘాలు కట్టి ఇంత అనుభవం ఉంది,
లక్షల మందితో నాకు వ్యక్తిగత పరిచయం అనే సంగతి మీకు అందరికీ తెలుసు. అందులో విడ్డూరం ఏం లేదు, లక్షలాది మందితో నేను పర్సనల్ ఇంటరాక్షన్ చేస్తాను. పర్సనల్ గా వాళ్ళ భావాలు పంచుకోవడం తెలుసుకోవడం చేసి అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలు మాతో పర్సనల్ గా పరిచయం ఉండి తమ మనసు విప్పి మాట్లాడిన స్త్రీలు అని రెండు వర్గాలు. ఒక వర్గం స్త్రీలు ఆడదానిగా పుట్టినందుకు బాధపడతారు, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. ఏంటంటే ఆడవాళ్లకు ఈ సమాజం కోసం గౌరవం ఏంటి, ఎప్పటికీ నంబర్ టూ పొజిషన్, ఎప్పుడు తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి, భర్త మాట వినాలి, మేము మాకంటూ వ్యక్తిత్వమే లేదా, ఆడదంటే ఒక వ్యక్తి కాదా, ఒక మనిషి కాదా అనే అభిప్రాయం ఉండాలి. గౌరవించాలి, అవసరాలకన్నీ మేము కావాలి, మళ్ళీ మా అభిప్రాయాలు గౌరవించాలి. ఆడదానిలో పుట్టిన ఒక శాపం ఉంది అని అనుకున్న ఆడవాళ్ళు మేము చూసాం. అయితే ఒక 20-30% ఆఫ్ దీస్ విమెన్ నాతో ఏమన్నారంటే, ఒక స్త్రీగా పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను, స్త్రీగా పుట్టడంలో ఉన్నటువంటి ఆధిక్యతలు, ఆనందాలు, సుఖ సంతోషాలు, అవకాశాలు అన్నిటిని నేను ఫుల్ గా అనుభవించాలి అనుకుంటున్నాను. ఆల్ ద ప్రివిలేజెస్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ ఇన్ ద సొసైటీ. ఒక ఆడదానిగా మగవాడికి లేని ఎన్నో ఆధిక్యత అవకాశాలు నాకు. ఉదాహరణకు వాడు ఎప్పటికీ అమ్మ కాలేదు, ఏదో క్షణికమైనటువంటి సృష్టి కార్యము ద్వారా జన్మకు కారకుడు అవుతాడు, గర్భానికి కారకుడు అవుతాడు. కానీ నవమాసాలు మోసి కలిగి పాలించి పెంచి పిల్లలకు అమ్మ నాకు జీవనాధారం, అమ్మే నాకు కావాలి అని పిల్లలకు ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఆ స్థానంలో తండ్రి ఎప్పటికీ వెళ్ళాలి. అమ్మ చెప్తుంది ఇతనే మీ నాన్నగారు బాబు, అమ్మ చెప్తే కానీ తెలియదు అసలు నాన్న ఎవడు కూడా తెలియదు. అమ్మ పరిచయం చేయాలి నాన్నగారు రాని, లేకపోతే దిక్కు లేదు వాడికి, వాడు తెలుసుకుంటాడు తెలుసుకో. కొంతమంది తండ్రులు డ్యూటీలు చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి డబుల్ డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఓవర్ టైం చేసి అట్లా 2-3 ఇళ్ళు గడిచేసరికి పిల్లలు గుర్తుపట్టట్లేదు, తండ్రి దగ్గరికి రాదు, ఇంటికి వచ్చి చేజాపితే రాదు, మొగ్గు తిప్పేస్తారు, ఎవరో అనుకుంటారు. కానీ తల్లిని అలా చెప్తారు, చిన్న చీకట్లో చిన్న చీకట్లో తల్లి చేయాలకపడితే స్పర్శ దేశం అమ్మరం. ఆ అటాచ్మెంట్ కు ఎప్పటికైనా ఒక మగవాడు రాగలడా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. కనుక స్త్రీగా ఇంకా ఎన్నెన్నో ఆధిక్యతలు ఉన్నాయి. మరి ఒక కుటుంబాన్ని అనుబంధాలతో ప్రేమతో కట్టి పడవేస్తుందంటే ఆడపిల్ల. ఒక ఇంట్లో 5 మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు పుట్టలేదు 5, అది మొత్తం బాయ్స్ హాస్టలే. వాడు ఎవడెక్కడ తిరుగుతున్నాడో, ఎవడింటికి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో, ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవడి ప్రపంచం వాడిది, ఇంటికి వస్తారు వాడు వేసుకున్న బట్టలు లోపలి బయటకు తీసి ఎక్కడికక్కడ వేసి పాడేస్తాడు, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికి అంటాడు, ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు, ఎప్పుడు వస్తాడు తెలియదు. ఏమైనా అడిగితే తల్లికి చెప్పడు, తండ్రికి చెప్పడు, అన్నయ్యకి తమ్ముడికి చెప్పడు, నా ఇష్టం అంటాడు. ఎవరికెవరికి అసలు రిలేషన్షిప్ ఉండదు, మగపిల్లలు అందరూ ఉంటే. ఆ 5 బాయ్స్ మధ్యలో ఒక్క అమ్మాయి పుట్టిందనుకోండి, అది అన్నయ్య అని పిలిస్తే 5 కట్టి పడేస్తుంది. ఆ చెల్లెమ్మని పరిగెత్తుకు వస్తాడు, అది చెప్పి ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య చెప్పాలి. ఆ హక్కు, ఆ బాధ్యత, ఆ బలీయమైనటువంటి అనుబంధం అనేది ఇంట్లో ఒక ఆడకూతురు ఉంటే అందరిని కట్టేస్తుంది. అది ఇంట్లో అప్పుడు మగపిల్లలు లేకుండా ఆడపిల్లలే ఉన్నారనుకోండి ఇంట్లో, అది కుటుంబం లాగానే ఉంటుంది, ఫ్యామిలీ ఫ్యామిలీగానే ఉంటుంది.
ఆడపిల్లలు లేకుండా మగోళ్ళే ఉన్న ఇల్లు అది బాయ్స్ హాస్టల్ టైప్లో ఉండిపోతుంది. అది ఎవడు ఎవరికి అడ్రస్ దొరకడు ఇంకా. అంటే ఒక కుటుంబములోని కుటుంబ అనుబంధాల విలువలు కానీ, అలాగే ఒక జాతి సంస్కృతి కానీ, ఒక నేషన్ యొక్క సంస్కృతి కానీ ఆడవాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలకు ఉన్నటువంటి ఆధిక్యత వాళ్ళకు ఉన్నది. అందుకే కొంతమంది ఒక 25-30% లేడీస్ నాతో మాట్లాడేమన్నారంటే, స్త్రీగా పుట్టినందుకు కూడా నా ప్రాముఖ్యత నాకుంది, నా ఆధిక్యతలు నాకున్నాయి, నా హక్కులు నా అవకాశాలు నాకున్నాయి. లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా, జీవితంలో ఉండే సుఖాలు సంతోషాలు ఆ ఘనత రికగ్నిషన్ అంతా అనుభవించాలంటే మగవాడికి ఏముందండి, ఉన్న అవకాశాలన్నీ మాకే ఉన్నాయి. ఒక స్త్రీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నా, మళ్ళీ అవకాశం వస్తే స్త్రీగానే పుడతాను. ఒక స్త్రీగా పుట్టడంలో ఉన్నటువంటి సంతోషాలు సుఖాలు ఆనందాలన్నీ ఫుల్గా అనుభవించి నేను దేవుని స్తుతించాలనుకుంటున్నాను అనే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు వచ్చానంటే, స్త్రీగా పుట్టినందుకు నిరాశ నిస్పృహతో కురింగిపోయే వాళ్ళు ఉన్నారు, స్త్రీగా పుట్టినందుకు ఆనందించి ఇందులో ఉన్న ఆనందం అంతా నేను ఇప్పుడు సంతోషంగా అనుభవించాలి అనేవాళ్ళు ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నీవు ఏ కోణములో చూస్తావో దాని మీద ఆధారపడి ఉంది. కురిగిపోవాలంటే కురిగిపోవచ్చు. నేనున్న సిచ్యువేషన్లో నేను ఒక ప్రయోజకురాలిగా మారాలనుకుంటే నువ్వు మారచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. స్త్రీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక ఇల్లు బాగుండాలన్నా, ఇల్లు పాడైపోవాలన్నా, పిల్లలు ప్రయోజకులు కావాలన్నా, భ్రష్టులు కావాలన్నా స్త్రీయే ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాకు తెలిసి అన్ని దురలవాట్లకు లోనైనటువంటి తండ్రులు మగవాళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఆ కన్న తల్లి యొక్క ప్రార్థనా జీవితము మాదిరి జీవితాన్ని బట్టి పిల్లలు భక్తులకు పెంచబడ్డోళ్ళు ఉన్నారు. తండ్రి భక్తుడు కాదు, లోక సంబంధి, త్రాగుబోతూ తిరుగుబోతూ అన్ని రకాల ఆంబోతువాడు. తల్లి మాత్రమే ప్రార్థనా పరురాలు. పిల్లల్ని అద్భుతమైన భక్తులుగా పెంచుకున్నది. ఎందరో ఒకరిద్దరు కాదు, నేను కొన్ని వందల కుటుంబాలను చూస్తుంటాను. అద్భుతం అనిపిస్తుంది. ఆ ఇంట్లో శాంతి లేదు. పురుషుడు ఎప్పుడు తాగి వస్తాడు, కొడతాడు, ఇల్లు ఇల్లులాగా ఉండదు. అయినా ఆ తల్లి పిల్లల్ని ఆ తండ్రి లేని సమయంలోనే ఉపదేశం చేసి, నాయన మనం దేవుని బిడ్డలం రా, నాన్నగారి కొరకు ప్రార్థన చేద్దాం, నాన్నగారు మారాలి, మీరు మాత్రం అలా తయారు కావద్దు అని కొడుకులను కూతుళ్ళను చక్కగా రక్షణలో భక్తిలో పరిశుద్ధతలో పెంచినటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. నేను ఆ పని చేయలేదు కానీ వాళ్ళ కాళ్ళు కాళ్ళు కళ్ళకు అద్దుకోవాలన్నంత గౌరవం వాళ్ళ మీద నాకు. నేను అలా చేయలేదు. నేనున్న సమాజంలో ఉన్న స్థానాన్ని బట్టి నేను చేయకూడదు కదా, అలా చేయలేదు. కానీ ఆమె పాదాలు కళ్ళకు అద్దుకున్నా తప్పు లేదు, ఎంత మహాతల్లి అనిపించింది నాకు మనసులో అనిపించింది. ఎలా కష్టపడి పెంచుంటుంది పిల్లలను, తన బిడ్డలను, కూతుళ్ళను, కొడుకులను భక్తులుగా ఎలా పెంచుంటుంది? కొంతమంది మొగోళ్ళు అయితే ఇంటి పోషణ పట్టించుకోరు, ఇంటి పోషణ పట్టించుకోరు. వాడు సంపాదించిందంతా తాగడానికి సరిపోతుంది, ఒక్క రూపాయి ఇంటికి తెడు. నాకు తెలిసి కొంతమంది తల్లులు ఇంటి ముందు మూడు రాళ్ళు పెట్టుకొని ఆ మూడు రాళ్ళు పొయ్యి మీద పెనం మీద దోశలు వేసుకొని వచ్చేపోయే వాళ్ళకి అమ్మి పిల్లలను పోషించుకొని చదివించుకొని ప్రయోజకులను చేసి, వాడు వచ్చి ఈమె దోశలు వేసిన డబ్బులు కూడా కొట్టి లాక్కునేవాడు తాగడానికి. మరి ఎలాగ పెంచి ఉంటుంది ఆ తల్లి? కాళ్ళు మొక్కితే తప్ప అంత మహాతల్లిని. మరి చదువులేదు, పెద్ద పండితురాలు కాదు, ప్రసంగికురాలు కాదు. నేను చెప్పే ఈ కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కూడా కాదు కొన్ని.
కొన్నైతే హిందూ కుటుంబాలే వాళ్ళు చేసే పూజ లేదో వాళ్ళ దేవత లేదో మతానికి సంబంధం లేదు మతం సంబంధం లేదు ఆమె వేరే హిందూ దేవతనేదో పూజిస్తుంది కానీ ఒక స్త్రీగా ఎంత శక్తిమంతురాలో చూడండి హౌ పవర్ఫుల్ ఏ ఉమెన్ ఈజ్ భర్త సహకారం ఏమీ లేకపోయినా ఆమె కాయ కష్టం చేసి చేతుల కష్టంతో భర్తను పోషించుకొని పిల్లల్ని పోషించుకొని ఆ దెబ్బలు భరిస్తూ పిల్లల్ని పెళ్ళిడికి వచ్చేదాకా పెంచి చేసి ప్రయోజకులను చేస్తే ఆమెను మనిషి అంటామా దేవత అంటామా దేవుని బిడ్డ దేవుని సంఘమా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని చేత పిలువబడినటువంటి దేవుని కుమార్తెలైన మీరు అలాంటి తల్లులను చూసి ఎంతగా మనం సహనం నేర్చుకోవాలనేది ఈ దినం మనం ఒక అంచనా వద్దాం నేనైతే అనుకుంటాను ఏంటంటే పురుషునిగా నాకున్న ఆధిక్యతల కంటే స్త్రీలుగా మీకున్నటువంటి ఆధిక్యతలు ఎక్కువ అనేది నేను నమ్ముతున్నాను ఇక్కడ ఏమంటారంటే జ్ఞానవంతురాలు మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది జ్ఞానవంతురాలేమో కట్టుకుంటుంది మూఢురాలేమో ఊడబెరుకుతుంది కనుక స్త్రీలకు నేను నా కుమార్తెలకు నేను కన్న పిల్లలు కానీ నేను పెంచిన పిల్లలు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది నేను బాప్తిస్మ ఇచ్చిన బిడ్డలు ఉన్నారు కొంతమంది వేరే చోట బాప్తిస్మాలు పొంది నా దగ్గర పెరిగినటువంటి పిల్లలు ఉన్నారు ఉదాహరణకు వేరమ్మకి నేను బాప్తిస్మ ఇవ్వలేదు అనుకుంటా కదా వేరే చోట తీసుకున్నావు కదా అది అంట అట్లా మీనా కూడా నేను ఇవ్వలే కదా నువ్వు కూడా నిజామాబాద్లో పొంది కాబట్టి నేను బాప్తిస్మాలు ఇచ్చిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు వేరే చోట బాప్తిసం పొందిన మన సహవాసంలో పెరిగిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు నీకెవరు ఇచ్చారు నేనే ఇచ్చాను కొంతమంది సువార్త ద్వారా నేను కన్న బిడ్డలు ఉన్నారు కొంతమంది ఏమో నేను పెంచిన బిడ్డలు ఉన్నారు ఎవరైనా నా కుమార్తెలే నేను మీకు అందరికీ విన్నవించేది ఏమిటంటే మీ తండ్రిగా మీ గురువుగా ఉపదేశకునిగా నేను విన్నవించేది ఏంటంటే మీ మీద ఉన్న బాధ్యత మీరు గుర్తించాలి అదొక్కటే నేను చెప్పే విషయం మీరు మామూలుగా ఆలోచించొద్దు మీరు ఒక పెత్తనము పెద్దడికం అనేది మీ మీద మీరు వేసుకోవాలి మిమ్మల్ని మీరు ఒక కీలకమైన స్థానంలో ఊహించుకోవాలి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి నేను తలుచుకుంటే ఇల్లు కూలగొట్టగలను నేను తలుచుకుంటే అతడు ఎంత అప్రయోజకుడు నిష్ప్రయోజకుడైనా నేను నా ఇల్లు నిలబెట్టుకుంటా కూలగొట్టే శక్తి నాకు దేవుడిచ్చాడు నిలబెట్టే శక్తి నాకు దేవుడిచ్చాడు కాబట్టి ఆ కీలకమైన స్థానంలో మీరున్నారు నేను లేను నా సంగతి మీకు తెలుసు నేను ఇల్లు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశాను నిలబడలేదు అది మీకు అందరికీ తెలుసు కోర్టులో కూడా జడ్జి గారు చెప్పారంటే ఇల్లు కట్టుకోవడానికని రంజిత్ తోఫీర్ గారు చాలా ప్రయత్నం చేశారు కానీ అవతల మనిషి సహకరించలేదు కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను విడాకులు ఇవ్వాల్సి వస్తున్నది చట్టం డిమాండ్ చేసింది కనుక దో హీ డజంట్ వాంట్ ఇట్ రంజిత్ తోఫీర్ గారు ఈ స్టేట్మెంట్ కోర్టులో జడ్జిమెంట్గా రాసి రౌండ్ సీలేజ్ సంతకం చేసి ఇచ్చారు జడ్జిమెంట్లు ఉంది ఐ అబ్జర్వ్డ్ మిస్టర్ రంజిత్ తోఫీర్ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆమె సహకరించలేదు ఆమెకు ఉద్దంటుంది కనుక నేను ఇవ్వాలి విడాకులు ఇవ్వాల్సి వస్తూ ఉంది చట్టబద్ధమైన రిక్వైర్మెంట్ అని నేను ఎప్పటికైనా ఆ కాపీ అసలు అందరికి పంచిపెట్టాలని కూడా ఉంది నాకు అది సువార్త కరపత్రంలాగా చేస్తాను కూడా కాబట్టి నా నా జీవితమే మీకందరికీ ఒక మంచి తార్కాణం సో నేనేమనుకుంటానంటే నేను ఇవాళ ఒక ఇల్లు కట్టలేకపోయినా సంఘాన్ని అయినా కట్టగలిగాను ఒక సంఘం కర్మ చాలా సంఘాలు కట్టాను ఇందులో నేను నమ్మేది ఏంటంటే స్త్రీల సహకారమే కారణము అని నేను నమ్ముతున్నాను స్థిరంగా
దేనన్నా కట్టేది స్త్రీనే. ఇప్పుడు కొన్ని కుటుంబాలు వచ్చినాయి అనుకోండి, కుటుంబాల ద్వారా సంఘం కట్టబడింది. మరి ఈ కుటుంబాల ద్వారా సంఘం కట్టబడితే కుటుంబాలంటే అందులో కూడా ఒక స్త్రీ ఉంది కదా. ఇప్పుడు స్త్రీ సహకరించకపోతే ఎంతమంది మగవాళ్ళు వస్తారు సంఘానికి, ఎంతమంది రాగలుగుతారు? ఇప్పుడు ఆడవాళ్ళే ఉండి మనకు ఆ గుడి వద్దండి, ఆ పాస్టర్ వద్దండి, అవసరం లేదండి, నేను రాను అంటే పురుషుడు ఎంతవరకు వచ్చి సంఘంలో కూర్చుంటాడు? పురుషుడు సహకరించకపోయినా స్త్రీలు వచ్చి పని, వంట పని, ఇంటి పని, భర్తకు చేసే చాకిరంతా చేసి కొంత టైం ఎలాగైనా వాళ్ళు క్రియేట్ చేసుకొని వచ్చి ప్రార్థనలు కూర్చుంటారు. నాకు తెలిసిన కొంతమంది స్త్రీలు వచ్చి నా ముందు కూర్చొని ఇట్లా ముసుగేసుకొని చేతులు రెండు కనబడకుండా ముసుగు లోపల దాచుకొని కూర్చొని నేను రెఫరెన్స్ చెప్తా ఉంటే వాళ్ళే చదివే వాళ్ళు ముందు. ఏమేంటో అసహజంగా కూర్చుంది ఏంటి ఇలాగా అని అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ అప్పుడే భర్త కొట్టిన దెబ్బలు ఎర్రగా రక్తాలు కారే గాయాలు ఇక్కడ ఉన్నాయి. దెబ్బలు తిని వచ్చి ముందు కూర్చుంటే అయ్యగారికి కనబడుద్దు ఈ గాయాలని లోపల దాచుకొని కూర్చుండి మళ్ళీ అలా కూర్చుంది రెఫరెన్స్లన్నీ ముందు చదువుతాను. నేను కళ్ళార మన సంఘాల్లో చూసిన విషయం, వాడు ఒక పనికి వాళ్ళ త్రాష్టుడు అలాంటి వాడిని అసలు కిందేసి పీక మీద కాలేస్తోకి చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు. కానీ అటువంటి భర్తతో కాపురం చేసి పిల్లల్ని కానీ వాడికొండి పెట్టి పిల్లలంతా చక్కబెట్టుకొని మరి టైంకు ప్రార్థనకు వచ్చి కూర్చుంది. అదే పని పురుషుడు చేయగలడా? చేయలేడు. సింపుల్గా మా ఆవిడ సహకరించలేదండి, అవ్వలేదు, కుదరదు. ఏముంది టైం వండి పెట్టదు. ఇప్పుడు చర్చికి భర్తను పంపేది ఇష్టం లేదు అనుకోండి, ఆ అన్నం వండుతున్నా అవుతుందండి, కూర అవుతుంది, చారు అవుతుందని లేట్ చేసి ప్రేయర్ మీటింగ్ అయిన దాకా నానబెట్టింది అనుకోండి, ఇంత సంగతులు అడు వెళ్ళలేడు. తినకపోయినా వెళ్తానన్నంత పెద్ద పట్టుదలన్న పురుషులు ఎంతమంది ఉంటారు? తక్కువ. ఎవడో నాలాంటి మొండిగటం, నీ అన్నం వద్ద ఏముంది లేవు, నువ్వే వండుకొని తిను, నేను హోటల్లో భోంచేసి వెళ్ళి ప్రేయర్లో కూర్చుంటాను, నాకు ప్రేయర్ ముఖ్యమని ఎవడో ఒకడు జగముండోడు ఎవడో ఉంటాడు తప్ప 99% పురుషులు ఏంటంటే ఇంకా వంట అవ్వలేదా, ఇంకా పెట్టలేదా అని ఈమె మీద ఆధారపడి ఈ లోపల చర్చ అయిపోతుంది. నేను రాను, చర్చికి వెళ్ళనివ్వను, మనకు దేవుడు ఆ దేవుడు అక్కర్లేదు అని స్త్రీలు ఇంట్లో నశం మొదలు పెడితే పురుషులు భక్తిలో నడవడం చాలా కష్టం. ఒక పురుషుడు భక్తిలో నడవాలంటే స్త్రీ సహకారం చాలా అవసరం. కానీ ఆమె నడవాలంటే వీడు అక్కర్లే, ఉంటే ఉన్నాడు పోతుపోయాడు ఏమి అనుకుంటే భక్తిలో తప్పకుండా నడుస్తుంది. కనుక నేనేమనుకుంటున్నానంటే సంఘాలు నేను కట్టగలిగానంటే దాంట్లో స్త్రీల సమాజము ప్రముఖ పాత్ర పోషించింది. నేను సేవ ఆరంభించినప్పటి నుంచి కొంతమంది తల్లులు ఉన్నారు, కెజ్జమ్మ గారు, కాజిపేట మెరసమ్మ గారు, సన్నత్ నగర్ బాలనగర్లో మారుతమ్మ గారు, ఎవరు డాని బాబు డ్రైవింగ్ చేసేవాడు వాళ్ళ అమ్మగా వాళ్ళ అమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మ పెరసమ్మ, పెరసమ్మ తల్లి గారు మారుతమ్మ గారు, మారుతమ్మ గారు ఇలాగ కొంతమంది మిర్యాలగూడ కెజ్జమ్మ, కాజిపేట వాళ్ళు ఏంజల్ వాళ్ళమ్మ మెరసమ్మ గారు, ఇలా కొంతమంది తల్లులు, అలాగే రామ్నగర్లో కూడా ఆంటి పేరు చెప్తాను, అదీబ్కమ్మ గారు ఉన్నారు, తర్వాత రూతమ్మ గారు ఉన్నారు, జీబి శామ్యుల్ అంకుల్ వాళ్ళ కుటుంబం, మరియమ్మ ఆంటీ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఈ తల్లులు నాకు నోరారా నా కళ్ళ ముందు ఏం చెప్పారంటే, బాబు దేవుని హస్తం నీ మీద ఉంది, ప్రతిరోజు నీ కొరకు నేను ఒక గంట సేపు ప్రార్థన చేస్తాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపో, సమాజంలో వచ్చే వ్యతిరేకతను మీరు లక్ష్య పెట్టద్దు, దేవుణ్ణి ద్వారా బలమైన కార్యాలు చేస్తాడు, నేను హామీ ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు పట్టు వదలకుండా అని
నాతో చెప్పి నన్ను బలపరిచిన తల్లులు ఉన్నారు. కానీ నువ్వు ముందుకు వెళ్ళిపో నేను ప్రార్థన చేస్తానని చెప్పిన ఒక్క మగవాడు లేడు. నా సాక్ష్యం ఇది. అభిమానం ఉన్నదేమో, సహకరించారు, కానీ వాళ్ళు సహకరించిన మగవాళ్ళకు కూడా వెనుక ఒక ప్రార్థన పొరాలని స్త్రీ ఉంది. కాబట్టి ఇంత సేవ కట్టబడిందంటే కొంతమంది ప్రాబ్లం తెచ్చినటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, కానీ 98% ఐ హ్యావ్ సీన్ విమెన్ కోఆపరేటింగ్. దేవుణ్ణి నమ్మిన, ఒక భక్తుణ్ణి నమ్మిన, ఒక సత్యాన్ని నమ్మిన స్త్రీలు బలంగా నమ్ముతారు, బలంగా సహకరిస్తారు, సైనికులుగా నిలబడతారు. నా కూతుళ్ళందరూ, నా ఆత్మీయ కుమార్తెలు, నేను కన్నబిడ్డలు, నేను పెంచిన బిడ్డలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు తలుచుకుంటే సమాజంలో ఒక మార్పు తీయగలుగుతారు, మీరు తలుచుకుంటే ఒక సేవకుణ్ణి నిలబెట్టగలుగుతారు, మీరు తలుచుకుంటే మీ కుటుంబాన్ని నిలబెట్టగలుగుతారు, మీ భర్తను మీరు నిలబెట్టగలుగుతారు, మీరు తలుచుకుంటే మీ పిల్లలను భక్తులను చేయగలుగుతారు, లేకపోతే భ్రష్టులను కూడా చేసే శక్తి మీకే ఉంది. పిల్లల్ని చెడగొట్టాలని భర్త అనుకోవచ్చు, కానీ భార్య బాగు చేయాలని కూడా బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగుని కాక. ఈ కీలకమైన స్థితిలో స్త్రీలను దేవుడు పెట్టాడు. అయితే ఒక మాట యథార్థంగా మాట్లాడుతున్న ఇంటర్నెట్లో మెసేజ్ వెళ్తూ ఉంది. తర్వాత దీనికి మైనర్ ఎడిటింగ్ అది చేస్తారనుకోండి, వేరే విషయం. ప్రస్తుతం అయితే లైవ్లో వింటున్నారు అందరూ. స్త్రీల కూటం కనుక స్త్రీలను హెచ్చించి మాట్లాడుతున్నారు అయ్య గారు వాళ్ళనేదో కాకపట్టడానికి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. నేను చెబుతున్నాను, స్త్రీలకు సంబంధించినటువంటి బలహీనతలు వాళ్ళకు ఉండనే ఉన్నాయి. మగవాళ్ళకు బలహీనతలు లేవా? ఉన్నాయి. పురుషుడిగా పుట్టినందుకు వాడికంటూ కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, స్త్రీగా పుట్టినందుకు వాళ్ళకుండే బలహీనతలు వాళ్ళకున్నాయి. ఒకసారి ఇట్లాగే ఆడవాళ్ళందరూ కూర్చున్నారు, ఒక స్త్రీ సంఘంలో ఏదో సమస్య పెట్టింది, ఏదో తను నాకు ఒక కథ చెప్పింది, ఆ కథ నిజం కాదు, ఆ స్టోరీ నమ్మి నేను యాక్షన్ తీసుకున్నాను, ఆఖరి నేను ఫూల్ అయ్యాను. అయితే ఏమని ఇలా చెప్పావు కదా, అది నిజం కాదు కదా, ఈ అమ్మాయి నన్ను ఇట్లా ఫూల్ చేసిందని నేను బాధపడుతున్నాను నా సేవ ఆరంభంలో, ఇప్పుడు కాదు. అయితే చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు అన్నారు, ఊరుకోండి పాస్టర్ గారు, మీరు బలేవాళ్ళు, ఆడవాళ్ళ మాటలు నమ్మేస్తారు, ఆడవాళ్ళ మాటలు అలాగే ఉంటామని ఆడవాళ్ళే అంటున్నారు. ఊరుకోండి పాస్టర్ గారు, మీరు పెద్ద దారి మీద కేసు పెడతారు, మరి ఆడవాళ్ళు అలాగే చెప్తారు, మరి ఆడవాళ్ళ మాటలు నమ్మేస్తారు ఏంటి మీరు అని ఆడవాళ్ళే అంటున్నారు. నేను ఆశ్చర్యంతో నోరెళ్ళు పెట్టేశారు. మీరు స్త్రీలై ఉండి స్త్రీల మాటలు సీరియస్గా పట్టించుకోవద్దని స్త్రీలే అంటున్నారు. ఆ మాట మగోళ్ళు అంటే స్త్రీల మీద వివక్ష, స్త్రీలను అవమానించారు అని అనవచ్చు. అంటే ఆడవాళ్ళే వాళ్ళ మాటలు లెక్క చేద్దని ఆడవాళ్ళకి అభిప్రాయం ఉంటే మనందరూ కొంతైనా సత్యం ఉండాలి కదా. మరొక ఇప్పుడు స్త్రీలే స్త్రీల మాటలు సీరియస్ పట్టించుకోవద్దనే సంగతి స్త్రీలే అంటుంటే అందులో ఒక సగమైన సత్యం ఉండొచ్చు కదా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, దేవుని వాక్యాన్ని తీసుకున్నట్టు పొల్లైన గతించదు, అక్షరమైన గతించ, సున్నైన పొల్లైన తప్పిపోదు అన్నట్టు వీళ్ళు చెప్పే ఈ సోదంతటిని సీరియస్గా తీసుకోద్దని తర్వాత అర్థమైంది. అర్థమయ్యేసరిగా నాకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది. ఆ లోపల మరి సహోదరులు కుమార్తెలు చెప్పినటువంటి మాటలు పట్టించుకొని ఎన్నిసార్లు ఫూల్ అయ్యాను, దాని మీద పెద్ద గ్రంథం రాయాల్సి ఉంటుంది. నేనైతే స్త్రీలకు ఏదన్నా బాధ వచ్చిందంటే ఇంకా నేను దాన్ని చాలా సీరియస్గా పట్టించుకుంటాను, ఎందుకంటే నాకు ఒక వీక్నెస్ ఉంది. ఇది వీక్నెస్సో స్ట్రెంగ్తో తెలియదు, మేబీ ఇట్స్ ఎ వీక్నెస్, ఇట్స్ ఎ ఫూలిష్నెస్ ఆల్సో, మేబీ ఐ డోంట్ నో. మా అమ్మను బట్టి నా మనసు మీద ఒక ముద్ర పడింది. మా అమ్మ ఒక పురుషునితో
ప్రవక్తలతో సమానమైనటువంటి ఆత్మీయ మానసిక పరిపక్వత కలిగినటువంటి స్త్రీ ఆమె. అమ్మగారు మా అమ్మగారు సౌజాత అమ్మగారు మామూలు స్త్రీ కాదు. ఆమె అమ్మలక్కల కబుర్లు కానీ ముచ్చట్లు కానీ కొండలు కానీ అక్కడిక్కడ పితురు చెప్పేసారు. పనికి మాలిన కబుర్లు ఆమె దగ్గర లేనే లేవు. అత్యవసరమైతేనే మాట్లాడుతుంది, దేవుని మాట అయితేనే మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏదైనా టైం ఉంటే నా టైం ఇల్లుకి ఎక్కువ ఉన్నట్టుంది కదా, ఏదేదో మాట్లాడుతున్నావు రండి మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం, అదేదో దేవుడికి చెప్పుకుందాం అలాంటి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఇష్టం లేని వాళ్ళు అమ్మ దగ్గరికి రారు. ఆంటీ పలానాళ్ళు నీ గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే నేను చాలా బాధపడ్డానంటే నీకు చెప్పకుండా ఉండలేకపోయానంటేనంటే అవునా బిడ్డ రా బిడ్డ దేవునికి చెప్తాం ఈ విషయం ప్రార్థన. ప్రార్థనలో వంగ పెట్టేస్తాను. ప్రార్థనలో ప్రార్థన మోకాళ్ళు వంగిన తర్వాత ఇంకా ఏముంది, గంటసేపు ప్రార్థన చేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు పశ్చాత్తాపపడి ఈమెకి ఇంకొకసారి ఏ విషయం చెప్పొద్దు, చెప్తే గంటసేపు ప్రార్థనలో మోకరింపజేస్తుందని పారిపోతారు. ఆమె ఎంత ప్రేమ కలిగింది, ఎంత జ్ఞానము కలిగిన తల్లి. ఇప్పటికీ కూడా 50 ఏళ్ళు అయిపోయింది ఆమె చనిపోయి. వరంగల్లో కొన్ని వేల మంది ఆమె గుర్తొస్తే అమ్మో దేవత అండి ఆమె అని అంటారు. అయితే నా అంతప్పటి నుంచి నేను ఊహ తెలిసినప్పటి నుంచి జ్ఞానం వచ్చినప్పుడు పెరిగేటప్పుడు స్త్రీ అంటే ఆమె ఇట్లా ఉంటుందన్నమాట అని ముద్ర పడిపోయాను. చీర కట్టుకుని ఎవరు కనపడ్డా అమ్మే, అమ్మలాంటి జ్ఞానం, అమ్మలాంటి పరిపక్వత అనే ఎక్స్పెక్టేషనే నాలో పడిపోయింది. అయితే ఆడవాళ్ళందరూ అట్లా ఉండరనే సంగతి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. పెళ్ళైన ఫస్ట్ నైటే తెలిసింది అమ్మో ఇట్లా కూడా ఉంటారని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంత గొప్ప అమ్మకు నేను ఇచ్చినంత గౌరవం ప్రతి స్త్రీకి ఇచ్చినందుకు, అమ్మకు నేను ఇచ్చినంత గౌరవం ప్రతి స్త్రీకి ఇచ్చినందుకు నేను కొన్నిసార్లు దెబ్బతిన్నాను. ఆమె సత్యము తప్ప మాట్లాడదు. సత్యం అయింది, దేవుడే వచ్చి ఎదురొచ్చి నిలబడ్డా సరే లక్ష్య పెట్టదు అనమాట. సత్యం అయితే మాట్లాడుతుంది అంత. నీకు నా సంగతి నచ్చకపోతే ఏం శిక్షిస్తావో శిక్షించుకో, ఇది మాత్రం వాస్తవం అని దేవుణ్ణైనా ఎదిరించి మాట్లాడగలిగినంత యథార్థత కలిగింది అనమాట సౌజాత అమ్మగారు. ఇప్పుడు నన్ను మీరు ఏది చూస్తున్నా కూడా మా ఇషాకర్ మామగారు, మా పెద్దబావ గారు అనేవారు, సౌజాతమ్మ ఫీమేల్, ఓఫీర్ మేల్, అదొక్కటే డిఫరెన్స్ అండి. యువర్ సీయింగ్ సౌజాత అక్క అగైన్ ఇన్ ఓఫీర్ అని చెప్పేవాడు ఎన్నోసార్లు. అంతగా ఆమె నా మీద ముద్ర వేసేసి నేను కాదు సౌజాతమ్మే మనం బ్రతుకుతున్నాను అంత ఖచ్చితంగా. అలాంటి ముద్ర నా మీద ఉంది కనుక ఆమెలాగా అందరినీ నేను ఎక్స్పెక్ట్ చేస్తే పాపం అలా ఎందుకుంటా కదా, అందరూ కేవ్ చేయకపోయారు కూతుర్లా, అంత నేపథ్యం అందరికి. కాబట్టి రకరకాలుగా ఉంటారు స్త్రీలు అనే సంగతి తర్వాత తెలిసింది. కనుక స్త్రీలుగా వాళ్ళకు ఉండే బలహీనతలు ఉండొచ్చు అని నేను ఒప్పుకుంటున్నాను. చాలామంది ఆడవాళ్ళు నా భర్త నన్ను కొడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, అది ఇదని చెప్పేసి ప్రాణం పీక్కొని తిని, అయ్యగారు మీరు రావాలా ఏదో చేయాలి పరిష్కారం లేకుండా నేను నువ్వో గోయో చేసుకొని చచ్చిపోతాను, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీరు ఏదో ఒకటి చేయండి నన్ను కాపాడండి, నా భర్త నుంచి నాకు విడుదల కావాలి లేకుండా నేను చచ్చిపోతా ఊరేసుకుంటానని హడావుడి చేసి 2-3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసి తర్వాత అయ్యో సరే ఒక ఆడుకుంటున్నా తోడుకుంటున్నా సమాధానం రంగంలో దిగి విడాకులు చేసి పెట్టించి కోర్టులు తీసుకుపోయి కోర్టు ఫీజులు కట్టి వకీలు ఫీజులు కట్టి తీసుకుపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఆ కొడితే కొట్టాడు, నా భర్త కదా నీకేంటి అది ఆమె మాట్లాడు. అవును నీకెందుకండి పాస్టర్ గారు, కొడితే కొట్టాడు నా భర్త కదా కొట్టని అని మరి అలా అంత మంచి దాని మీద ఉరిపోసుకోవడం ఎందుకు, అప్పుడు ఎందుకు అలా మైండ్ అలా పోయింది అని, నీ మైండ్ అప్పుడు అలా పోయింది ఇప్పుడు ఇలా వారు సౌజాతమ్మలు కాదని నాకు చాలా లేటుగా తెలిసి ఇప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు చూసి ఎవరికే స్థానం ఇవ్వాలో అక్కడ పెట్టారని చెప్పి నాకు ఇప్పుడు 62 ఏళ్ళకి వచ్చింది.
ఆడమనగానే దేవత అనుకోదురా, క్యారెక్టర్ స్టడీ చేసి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని తర్వాత అంటే. విత్ దిస్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నా, స్త్రీలకంటూ తమ వ్యక్తిత్వంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, ఉన్నా సరే ఆమె కీలకమైన పాత్ర పోషిస్తుంది. విత్ ఆల్ ద వీక్నెసెస్, ఇది నేను చెప్పిన అల్టిమేట్ జడ్జ్మెంట్. సహజమైన బలహీనతలు, ప్రకృతి సిద్ధమైన బలహీనతలు, శరీర బలహీనతలు, మానసికంగా ఉండే బలహీనతలు, బలాలు కూడా ఉన్నాయి. స్త్రీకు ఉన్నంత విస్తారమైనటువంటి మానసిక శక్తి మగవాడికి ఉండదు, ఉండదు. ఇది 100% నేను చెప్పగలుగుతాను. భార్యాభర్తలు అన్యోన్యంగా 35-40 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత భార్య చచ్చిపోతే పురుషుడు తట్టుకోలేడు, బతకలేదు. చాలా మంది మగవాళ్ళు ఆ దిగులతోనే గుండె కొట్టించింది. కానీ అది అన్యోన్యమైన కాపురం సీనికి మారిందని పురుషుడే పోయాడు. ఆమె బాధపడుతుంది, గాయపడుతుంది, ఏడుస్తుంది, అన్నీ చేసినా సరే మళ్ళీ ధైర్యం కూడా తీసుకొని బ్రతకగలుగుతుంది, సేవ చేయగలుగుతుంది సమాజానికి, దేవునికి ఎంతైనా సేవ చే అంత బాధ గుండెల్లో దాచుకొని పిల్లల పెంపకం కానీ దేవుని సేవలో పాల్గొనడం కానీ అన్ని కార్యక్రమాలు ముందుకు సాగడానికి స్త్రీకి శక్తి ఉంది. పురుషుడు పోయినాక కుటుంబాన్ని మొత్తం పిల్లలంతా చక్కబెట్టుకొని ఒంటరి పోరాటం చేసిన ఆడవాళ్ళని చూశాను. కానీ స్త్రీ చచ్చిపోతే ఒంటరి పోరాటం చేసిన ఆడవాళ్ళను అయితే నేను చాలామంది నేను చూడలేదు. చాలా కష్టం, చాలా కష్టం. వీడు ఎంత గంభీరంగా ఉన్నా సరే నా భార్య లేదు అనే బాధకు తట్టుకోలేడు, పురుషుడు తట్టుకోలేడు. కాబట్టి బలములు కూడా ఉన్నాయి. నేను చెప్పేది ఆడవాళ్ళకు బలహీనతలు ఉన్నాయి, ఆడవాళ్ళకు అంటూ స్పెషల్గా కొన్ని బలాలు కూడా. విత్ ఆల్ దీస్ క్వాలిటీస్, వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్, వీ యాక్సెప్ట్ స్త్రీ అంటే ఇది, దిస్ ఈజ్ వాట్ ఏ ఉమెన్ ఈజ్. కొన్ని ఎక్స్ట్రాడినరీ క్వాలిఫికేషన్స్, కొన్ని బలహీనతలు అన్నీ కలిగినటువంటి ఈ వ్యక్తిత్వం, ఈ మూట, ఒక ప్యాకేజ్ ఇదంతా కలిసి ఆమె కూడా విత్ ఆల్ ద వీక్నెసెస్ కీలకమైన స్థానంలోనే ఉంది. కాబట్టి బై డిఫాల్ట్ ఎనీ ఉమెన్, ఆమె ఎటువంటిదైనా సరే ఆమె ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నది, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా, నేను ఈ స్థానంలో ఉన్నాను గనుక నేను నా వ్యక్తిత్వాన్ని కట్టుకుంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ప్రభావితం చేస్తాను అని ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. నా వ్యక్తిత్వాన్ని కట్టుకుంటాను, నా చుట్టూ వాళ్ళని కూడా నేను ప్రభావితం చేయాలి. ఈ రెండు విషయాలు మీరు దృష్టి పెడితే స్త్రీల ద్వారా ప్రపంచానికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కొలవలేము. కొలవలేనంత ఆశీర్వాదపు వరద వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ ఎగ్జాటేషన్, ఇది నా మనవి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, ఉపదేశం అనుకోండి. స్త్రీలు కొంచెం సీరియస్గా తమను గూర్చి తాము ఆలోచించాలి. స్త్రీల సమాజ కూటంలో నేను చేసే విన్నపం ఇది. ఇక్కడ స్త్రీ యొక్క గుణవతి అయినటువంటి స్త్రీ యొక్క లక్షణాలు కొన్ని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో చెప్పాడు. నేను చెప్పేది ఇప్పుడు ప్యూర్లీ సామాజికంగా చెబుతున్నాను. స్పిరిచువల్ సైడ్ అనేది ఉంది, అంటే అసలు భార్య అంటే సామెతల గ్రంథంలో స్త్రీ అంటే భార్య అంటే వధువు సంఘమునకు సూచన, వధువు సంఘానికి సూచన, సంఘ వధువు యొక్క లక్షణాలు ఇలాగ ఉండాలి అని మనం ఆధ్యాత్మిక ఉపదేశం చెప్పుకోవచ్చు. అది ఎప్పుడూ ఉంది, ద టీచింగ్ ఈజ్ ఆల్వేస్ దేర్. కానీ ఇప్పుడు సామాజికంగా మాట్లాడుతున్నాను. ఒక వర్చువస్ ఉమెన్ అంటే గుణవతి అయిన ఒక స్త్రీ, ఆమె లక్షణాలు సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఒక విషయం చెబుతాడు. 27లో చివరి మాట, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే
సోమరిదైతే కాదు, సోమరిదైతే కాదు. మన దేశ సాంప్రదాయం ప్రకారం ఆడవాళ్ళు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భర్తను అప్పుడు ఏమి స్నానం చేసి శుభ్రంగా ఉండి భర్తను లేపాలి. వాడు అప్పటిదాకా మొద్దు నిద్రపోతాడు, అప్పుడు లేపాలి పిల్లల్ని లేపాలి. మరీ 10-11 దాకా అర్థం మధ్యాహ్నం దాకా 12 గంటల దాకా ఇంకా నేను పళ్ళు తోముకోలేదు ఇంకా నేను లేవలేదు అనే సోమరి జీవితము అగాపే స్త్రీలకు అసలే ఉండొద్దు. ప్రతి స్త్రీ కూడా పొద్దున్నే 5 సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్యుడు ఉదయించక ముందే లేచి తమ ఇంటి పని, తమ ఒంటి శుభ్రత అన్ని తాము చూసుకోవాలి. ఆమె పని చేయకుండా ఆమె భోజనం చాలా ఆమె కష్టపడి పని చేస్తుందట. కష్ట జీవి 17వ వచనం చూడండి, తన నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. నేను ఒక విషయం మీ దృష్టికి తెస్తాను. ఆడవాళ్ళు శారీరకంగా బలహీనులు అంటారు కదా, బలహీనులు అంటారు కదా. నాకు అర్థం కాని ఒక విషయం, తర్వాత లేటుగా అర్థమైన విషయం ఏంటంటే, మనోబలంతో సంకల్ప బలంతో శరీర బలహీనతలు అధిగమించి వాళ్ళు పనిచేయగలరు. స్త్రీలు బలహీనులు అంటారు కదా. నేను చూశాను పల్లెటూళ్ళలో పెద్ద బిందెడు నీళ్లు ఒక 10 ఏళ్ల పాప మోసుకొని వాగు నుంచి ఇంటికి తీసుకుపోతుంది. మీరు చూసారా ఎవరినైనా 10-12 ఏళ్ల పాప చూసారా? ఆ పని 12 ఏళ్ల మగపిల్లడు చెబుతాడు చేయడు, అక్కడ వాడు ఎత్తేసి విసిరేసి పారిపోతాడు వాడు, ఇంత బరువు ఎవరు మోస్తారని. అసలే ఆడపిల్ల 12 ఏళ్ల పిల్ల, ఇంకా పెద్దదైనా కాలేదు, ఎలాగా మోస్తుంది? ఇంటి నిపాదికి అవసరమైన నీళ్లు ఆ కాలువలో ముంచుకొని ఇంటికి తీసుకొచ్చి బక్క ప్రాణం ఇలాగ చేస్తా. ఒక బుద్ధిగా కూడా లేదు. నేను పల్లెటూళ్ళలో సేవ చేసేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఏంటి ఈ పాపతో ఇంత పని చేయిస్తున్నారు? మా ఇళ్ళలో ఉండి ఇంకా ఎత్తుకునేటట్టు ఉంది ఆ పాప, ఇంత పని. రోట్లో పచ్చడి ఆ రోకలేసి నూరుతారు. ఆమెకు చిన్న తమ్ముడు చెల్లెలు వాళ్ళను సముదాయించుకొని ఇంత పని పురుషుడు చేయలేడు. ఇంటి జనం యొక్క బట్టలు అమ్మాయి ఉతుకుతుందా? ఉతికి నీళ్ళల్లో జాడించి ఆరేసి చేస్తుందా? వాళ్ళు ఉతకబడు ఒక పూట. అమ్మ నడుములు పట్టేసి టింగుమంటున్నాను నడుములు, నేను ఉతకలేను, ఎవరు చేస్తారు ఈ చాకరి అని అంటాడు. ఒరే నువ్వు దున్నపోతులాగా ఉండి బలంగా ఉన్నావు, నువ్వు మంచి దున్నపోతులాగా ఏరా, నడుము ఉన్నదా ఒళ్ళం కదా చేయి పని, అమ్మాయి బలహీన రాలి కదా. అంట్లు తోమలేదు నేను చెప్తున్నాను, మగవాళ్ళు అంట్లు తోమని చెప్పండి. నేను తోమి చూశాను, నాకు అనుభవం ఉంది. ఎందుకంటే నాది కూలిపోయిన ఇల్లు కదని అల్లు అంట్లు తోమడం బట్టలు అన్నీ నాకు అలవాటు. చాలా కాలం బ్యాచిలర్గా కూడా సేవ చేశాను. అంట్లన్నీ తోమాలంటే అంటూ ఏదో సరిగా పోదు, లేకుంటే దాని రుద్దిన సబ్బు సరిగా పోదు. గిన్నెలు ఆరిన తర్వాత తెల్లగా సబ్బు పేరుకుపోయి ఉంటుంది. మళ్ళీ వాడుకుందామని తీస్తే దాని మీద వైట్ కోటింగ్ ఒకటి, ఏంటంటే సబ్బు సరిగా పోదు. అంత చేత కాని వ్యవహారం. శుభ్రంగా ఇల్లు ఉంచుకోలేడు, ఒళ్ళు ఉంచుకోలేడు, ఇల్లంతా చెత్తకుండేలాగా చేసుకుంటాడు. ఇందులో బలవంతులు ఎవరు నాకు అర్థం, వాడుకున్నది పశుబలం శరీర బలం తప్ప ఆడపిల్లలు శారీరకంగా బలహీనులైనా నేను ఈ పని చెయ్యాలి అనుకుంటే శక్తికి మించిన పని చేసేస్తారు, శక్తికి మించిన బరువు మోసేస్తారు, శక్తికి మించిన బాధ్యతలు మోసేస్తారు. నేను చేయాలి అనుకుంటే సంకల్ప బలంతో ఈ శరీర బలహీనతను అధిగమించి చేస్తారు. పురుషులు ఎందుకు ఈ చాకిరి ఎంత చేయలేరు? సంకల్పం ఉండదు కాబట్టి, సంకల్పం ఉండదు కనుక ఆ బాయ్ ఎవరు చేస్తాడు ఈ పూట బయట తెచ్చుకొని తిన్నా అని వాడు దారి వాడు. అమ్మాయి లేకపోతే ఏ పిజ్జా హౌస్కో ప్యారడైజ్కో లేకుంటే ఏ స్విగ్గీ
ఎవరికో ఫోన్ చేసి తెచ్చుకుందామనే ధోరణి తప్ప వండుకొని తిందాం ఇంటి వంట శుభ్రంగానే ఆయవుడు అంటారు సార్ మనకి దుర్వ్యక్కర్లేదు. స్త్రీలు చేతులతో బలముగా పని చేయాలి, చేయగలుగుతారు, అది గుణవతి అయిన స్త్రీ యొక్క లక్షణం. ఇంకొకటి ఏంటంటే అది 20 ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా. నేను ఒక విషయం చెబుతున్నా, ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పెరుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసి వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు పట్టించుకోకుండా ఉండడము సరైన తల్లి లక్షణం కాదు. చాలామంది ఆడవాళ్ళకు నేను ఫోన్ చేస్తే ఫోన్ నా దగ్గర లేదు, పిల్లల దగ్గర ఉంది. ఉంటే మంచిదే, కానీ కొంచెం ఒక కన్ను వేసి పెట్టాలి, ఉండొచ్చు, తప్పు కాదు. వాళ్ళ సబ్జెక్టే చూసుకుంటున్నారు, వాళ్ళకు స్టడీస్ కూడా ఈ రోజులు ఆన్లైనే కదా, తప్పదు. ఇంకా బడికి వెళ్ళే మంచి రోజులు లేవు ఇప్పుడు, కానీ అప్పుడప్పుడు కనిపెట్టి రికార్డు చూసి హిస్టరీ చేసి నా కూతురు ఏం చూస్తుంది నా కొడుకు ఏం చూస్తున్నాడు అనేది ఇంటర్నెట్ ద్వారా బాగుపడే అవకాశాలు 10% అయితే పాడైపోయే అవకాశాలు 90%. చూడకూడని చదవకూడని వినకూడని అడ్డమైన చెత్త మొత్తం ఉంటుంది ఇంటర్నెట్లో. అది పెళ్ళిళ్ళు అయిపోయి సంసారాలు అయిపోయి అంత ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళకు అది మైండ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ అప్పుడప్పుడే టీనేజ్లోకి వస్తున్న పిల్లల మీద ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ మార్స్ దెబ్బతింటే వాళ్ళ ఆలోచన పాడైపోతుంది, తప్పు తప్పుగా అనిపించదు, తప్పు చేసిన పడలేదనే ధైర్యం వస్తుంది. కనుక తమ ఇంటి వారి నడతలను ఆమె బాగుగా నిఘా వేసి గుణవతి అయిన స్త్రీ లక్షణం. అలా నిఘా వేసి ఉండగలిగిన స్త్రీయే ఒక భక్తిగల కుటుంబాన్ని కట్టగలుగుతుంది. ఎవరిని వాళ్ళకి గాలి వదిలేస్తే ఆ ఇల్లు భక్తిగల కుటుంబం కాదు, పాడైపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏం చెప్తుంది అంటే 21 ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అందరికీ రక్తవర్ణ వస్త్రాలు ఎందుకుంటాయి చెప్పండి? గుణవతి అయిన భార్య ఇంటి వారందరూ రక్తవర్ణ అంటే రెడ్ ఎర్రటి బట్టలే ధరిస్తారు, అది గుణవతి అయిన భార్య లక్షణం. ఆమె గుణవతి అయితే, భక్తి పరురాలైతే, ప్రార్థన పరురాలైతే ఇంట్లో వాళ్ళందరూ ఎర్రటి బట్టలు తొడుక్కునేటట్టే ఆమె చూస్తుందంట. అదేం విడ్డూరం అండి, నలుపు తెలుపు పసుపు నీలం ఆకుపచ్చ ఎన్నో రంగులు ఉన్నాయి. నాకైతే రెడ్ పెద్దగా ఇష్టం ఉండదు, నాకు బ్లూ అంటే పిచ్చి. ఆఫీసు వాల్స్ మొదలుకొని నా ఇంట్లో ఏ వస్తువు చూసినా ఏదైనా బ్లూ ఉండాలి, బ్లూ ఉంటేనే నాకు ఇష్టం. కొంతమందికి ఆరెంజ్ ఇష్టం, కొంతమందికి ఎల్లో ఇష్టం, కొంతమంది గ్రీన్ ఇష్టం. అందరికీ ఎర్రటి బట్టలే తొడిగించడం ఏంటంటే అది ఆత్మ సంబంధమైన ఎరుపు, యేసుక్రీస్తు రక్తము యొక్క ఎరుపు. అది అందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరిస్తారంటే అర్థం ఏంటంటే యేసు రక్తములో ఒదుక్కున్న వస్త్రాలు ధరిస్తారు. అంటే తన ఇంటి వారందరూ రక్షణలోనికి వచ్చేటట్టు ఆమె ప్రయాసపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. తన పిల్లలు భర్త అందరికీ రక్తవర్ణ వస్త్రాలు తొడిగించడానికి ఆమె ప్రయాసపడుతుంది. అటువంటి గుణము కలిగినటువంటి ఆమె భర్తకు సొసైటీలో మంచి పేరు వస్తుంది. పలానా గొప్ప మనిషి భార్య అని ఒక అమ్మాయిని ఎవరు పెద్దగా గౌరవించరు, కానీ ఫలానా మహాతల్లండి మహాభక్తురాలు ఈయన భార్య మహానుభావురాలని వీరికి తప్పకుండా నమస్కారం పెడతారు. భర్తకు గౌరవాన్ని తీయగలిగిన శక్తి స్త్రీకు ఉంది. ఆమె గౌరవాన్ని తీసుకురావడం కానీ పాడు చేయడం కానీ పురుషుడు చేయలేదు. 23 ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్నవాడై ఉండును. 16 చూడండి, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను.
పొలాన్ని చూసి తీసుకుంటుంది. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ఆమె కష్టపడి సంపాదించిన డబ్బుతో సువార్త ప్రకటిస్తుంది, ఆత్మలను రక్షణలోకి తెస్తుంది, వాళ్ళు ఒక ద్రాక్ష తోట సంఘం అవుతారు. అంత దూరం వెళుతుంది. గుణవతి అయిన భార్య యొక్క ప్రభావము కొత్త సంఘాలు కట్టబడేదాకా వెళ్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆడవాళ్లతో చాలా న్యూసెన్స్ అనుభవించిన వాళ్ళల్లో నేను అగ్రగణ్యం ఉంది. నేను ఆ లిస్ట్లో టాప్ ఉన్నాను. ఆడవాళ్ళు పెట్టిన న్యూసెన్స్, వాళ్ళు పెట్టినటువంటి బాధలన్నీ అనుభవించిన నేను చెప్తున్నా. విత్ ఆల్ దాట్ ఐ రెస్పెక్ట్ ఎ ఉమెన్. అదేదో సైతాను ఆ సమయంలో వాళ్ళకి ఆ బలహీన మనసు ఇచ్చాడు, వాళ్ళు అలా చేశారు, ఓకే ఐ ఫర్గివ్ దెమ్. కానీ సామెతల గ్రంథం నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఒక సంఘమును ఇక్కడ కుటుంబాన్ని కడుతుందన్నాడు. ఇక్కడ సామెతలు 14:1 కుటుంబాన్ని కడుతుంది. సామెతలు 31:1 వస్తే సంఘాలే కడుతుంది. ఎంత దూరం వెళ్ళిపోయింది చూడండి. జ్ఞానముతో ఆమె తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, భర్తను పిల్లలందరినీ రక్తవర్ణ వస్త్రాలతో కప్పుతుంది, కష్టపడి పనిచేసి సంపాదించి సువార్త ప్రకటించి సంఘాలే కడుతుంది. ఇంత కీలకమైన పరిస్థితిలో ఆ దశ ఏమంటారు, ఆ పొజిషన్, కీలకమైన పొజిషన్లో ఉన్నటువంటి స్త్రీలు ఈ గుణవతి అయిన భార్య స్థానంలోకి అగాపే సంఘములో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ సామెతలు 31 రాగలిగితే, నేను ఇప్పుడు చెప్తున్నాను, మన సంఘ దర్శనము నెరవేరడం ఇంకా వేగంగా జరిగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈమెకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, మరి 15 చూడండి, ఆమె చీకటితోనే లేస్తుందట. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సూర్యోదయానికి ముందే లేవాలి స్త్రీకి, అది బాధ్యత. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపడు, తన పనికత్తలకు భత్యము ఏర్పరచును. ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఏ స్త్రీకైతే ఉంటాయో ఆమె ఇల్లు దీవించబడుతుంది, ఆమె ఉన్న సంఘము దీవించబడుతుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తా. 26 కృప కలిగిన మాటలు ఆమె మాట్లాడుతుంది. సామెతలు 31 మీద ఒక గ్రంథమే రాయొచ్చు, చిన్న గ్రంథమే రాయొచ్చు, అంత మ్యాటర్ ఉంది. స్త్రీ గుణవతి అయితే ఆమె ఏం చేస్తుందంట, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది. అంటే షీ ఈజ్ నాట్ జడ్జిమెంటల్, అది విషయం. కృపగలిగిన ఉపదేశం అంటే తీర్పు తీర్చి ఖండించి, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, నాకు నచ్చదు, వాళ్ళు నాకు బాగలేదు, అది అలాంటి మాటలు ఆమె మాట్లాడదు. జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడు దయగలిగిన మాటలే మాట్లాడదు. వేరే వాళ్ళ మీద నింద మోపడం, వేరే వాళ్ళు వాళ్ళు నడతా నాకు నచ్చలేదు, హృదయంలో ద్వేషం పెట్టుకొని వేరే విధంగా చూడటం, ఈ విధమైనటువంటి లక్షణాలు గుణవతి లక్షణాలు కాదు. ఏ స్త్రీ అయితే భర్తను పిల్లల్ని రక్తవర్ణ వస్త్రాలతో కప్పుతుందో, ఏ స్త్రీ అయితే దయగలిగిన మాటలే మాట్లాడుతుందో, ఏ స్త్రీ కష్టపడి పనిచేస్తుందో, అవకాశం ఉంటే 4 కూడబెట్టి 4 సువార్త చెబుదాం, కొత్త సంఘాలు ప్రారంభిద్దామనే దృష్టి కలిగి ఉంటుందో, ఆమెను దేవుడు గుణవతిగా ఎంచి క్రీస్తు న్యాయపీఠం ముందు బహుమానం ఇస్తాడు. అయితే ఇన్ని మెట్లు ఎక్కండి, ఇంత ప్రభావితం చేయండి, సొసైటీని ప్రభావితం చేయండి, ఇంటిని ప్రభావితం చేయండి అని దేవుడు స్త్రీలకు ఆయన చెబుతున్న మాటలు విని నేను ఆడవాళ్ళ మీద అసూయపడుతున్నా. ఇప్పుడు స్త్రీల మీద నేను అసూయపడుతున్నా. అసలు నేను స్త్రీని అయితే బాగుండు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. ఇప్పుడు సౌజాతమ్మ ఒక రంజితోఫీని తయారు చేసింది. రంజితోఫీని ఇంకో సౌజాతమ్మని చేయగలడం మరి, నాట్ పాసిబుల్, చేయలేకపోయాను. నేను అనుకుంటే చేయలేకపోయాను.
వద్దనుకున్న కుటుంబం కూలిపోయింది, నా పిల్లలు నా దగ్గర పెరగలేదు, ఏదో వేరే భక్తులు పెరిగారు, వేరే డినామినేషన్లో పెరిగారు, అగాపే సభ్యులే కాదు. ఐ కుడ్ నాట్ రేర్ అప్ మై చిల్డ్రన్ ఇన్ మై డాక్ట్రిన్. గనుక స్త్రీలకు దేవుడు ఇంత ఉన్నతమైన పొజిషన్ ఇచ్చి వాళ్ళకున్న వీక్నెస్లన్నీ ఉంటే ఉండనిగాక, విత్ ఆల్ ద వీక్నెసెస్ దేవుడు వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో పెట్టి మీరు ఇలా చేయండి, ఇల్లు కట్టుకోండి, ఆఖరి సంఘాన్ని కూడా కట్టండి అని చెప్తున్న మాటల్ని బట్టి నాకు ఒక్కోసారి సన్నగా హృదయంలో ఏదో మూలకు చిన్న అసూయ అనిపిస్తుంది. వీళ్ళని దేవుడు ఇంతే హెచ్చించేసాడబ్బా అని. నేను కొన్నిసార్లు దేవుని కూడా అడిగాను, నన్ను ఎందుకు నువ్వు స్త్రీని చేయలేదని అడిగాను. ఇన్ని ఊర్లు తిరగాలి, ఇన్ని ఊర్లు తిరగాలి, నువ్వు అపోస్తలుడివి, యాజ్ ఎ ఉమెన్ నువ్వు చేయలేవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అయితే నువ్వు అసలు పాస్టర్ కాదు కదా, నువ్వు లీడర్ కాదు కదా. కనుక నిన్ను పుట్టించడానికి మీ అమ్మను వాడుకున్నాను, నాకు నువ్వు కావాలి. నువ్వే స్త్రీ అయితే మళ్ళీ నీలోంచి ఇంకో పురుషుడు పుట్టిందాకా నేను వెయిట్ చేయాలి నా రెండవ రాకడ కొరకు. కనుక నాకు తెలుసు ఎవరిని స్త్రీలను చేయాలో తెలుసు, ఎవరిని పురుషులను చేయాలో నాకు తెలుసు అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నా సొంత బిడ్డలారా, మీకందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే లోకములో ఉన్న స్త్రీలలాగా మీరు ఉండొద్దు. ఇది కంక్లూజన్. సామెతలు 31లో ఉన్న స్త్రీలలాగా ఉండాలి. అగాపే స్త్రీలందరూ కూడా లోకంలో స్త్రీలలాగా ఉండొద్దు. మన సంఘంలోనే ఒక అమ్మాయి అన్నది ఇప్పుడు వెళ్ళిపోయింది లేదు, కానీ ఏంటమ్మా నువ్వు నాతో ఇలా చేసావు, ఇలా చెప్పావు, నువ్వు చెప్పిన మాటలన్నీ వేరు, నువ్వు చేసిన పనులన్నీ వేరు అని నేను అడిగాను. ఆశ్చర్యంగా అడిగాను, ఏంటో అసలు నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి, నువ్వేదో చెప్పావు మళ్ళీ తర్వాత ఇంకో రకంగా మాట్లాడు ఏంటంటే. అవును ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు, ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అంతే, నీకు తెలీదా అని ఆమె అంటుంది. అవును అంకుల్ మీకు తెలీదా ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు, మేమంతే ఒకటి చెప్తాం ఒకటి చేస్తాం, మీకు తెలీదా. నేను నవ్వాలా ఏడవాలా లేకుంటే ఎక్కడన్నా బావిలో దూకాలని నాకేం అర్థం కాలేదు. ఆమె తన గురించి తానే చెప్పుకుంది ఈ మాట. అవును మేము అలాగే చేస్తాం. అయితే నేను చెప్పేది ఏంటంటే అది లోకం తీరు కావచ్చు, అది అగాపే సంఘం తీరు మాత్రం కాదు. ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్, నేను ఎంత ముద్దు చేస్తానో ఎంత నెత్తిని పెట్టుకుంటానో అంత స్ట్రిక్ట్గా నేను చెప్తున్నా ఏంటంటే లోకం తీరు వేరు, అగాపే సంఘం తీరు వేరు. లోకం తీరు వేరు, దేవుని సంఘం తీరు వేరు, దేవుని సంఘంలో కూడా వేరే సంఘాల తీరు వేరు, అగాపే సంఘం తీరు వేరు. అగాపే సంఘం తీరు ఏంటంటే ప్రతి స్త్రీ సామెతలు 31 స్త్రీ లాగా ఉండాలి, ఉండడానికి సాధన చేయాలి. స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవి. యాజ్ యువర్ కమాండర్ ఇన్ చీఫ్, మా నాన్న మా డాడీ అని మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమిస్తారో అది లోకానికి అసూయగా ఉంది. నన్ను చూసి చాలామంది పాస్టర్లు అసూయపడతారు, ఏంటండి ఆయన బిడ్డలు మరీ ఆయన్ని దేవుని చేసేస్తారు. ఎంత ప్రేమ అంటే ప్రపంచంలో ఏ పాస్టర్కు దక్కలేదు అనుకుంటా గౌరవం. మదర్స్ డే రోజు నాకు నువ్వు అమ్మతో సమానమని నాకు దండేసి నాకు సన్మానం చేశారు. మగవాడిని కదా మదర్స్ డే నాకు చేస్తారు ఏంటంటే నీళ్ళు మాకు అమ్మ కూడా ఉందని చెప్పి ఏ పాస్టర్కి అలాగా ఎవరు చెప్పుండరు. మీరు నన్ను అంత ప్రేమిస్తున్నారు, నేను కూడా మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాను. అయితే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏంటంటే ప్రతి స్త్రీ కూడా సామెతలు 31లో ఉన్న స్త్రీ రూపంలోకి ఒదిగి ఆ మౌల్డ్ లోపలికి ఆ మూస లోపల రావడానికి సాధన ఖచ్చితంగా చేయాలి. అది చేయకుండా మీరు నన్ను నాన్నని పిలవద్దు నేను చెప్తున్నా, అంత స్ట్రిక్ట్. సాధన చేయాలి. ఆ మెట్టు మీదకి ఎక్కుతారు ఎక్కడది వేరే విషయం, ఆ అటెంప్ట్ అయితే చాలా. ఆ కోరిక ఉండాలి, ఆ సాధన ఉండాలి. మేము వెట్టబడితే అట్లా ఉంటాం, మా నాన్నగారు ప్రేమిస్తారు, ప్రేమిస్తాను ప్రేమిస్తాను, ప్రేమకి ఎప్పుడు తక్కువ లేదు. కానీ నా నిజమైన కుమారుడు అని తీతును తిమోతిని పౌలు అన్నట్టు నేను మిమ్మల్ని అనలేకపోతాను. ప్రేమిస్తానేమో బుజ్జగిస్తానేమో కానీ నా నిజమైన కుమార్తె అని నేను అనలేను.
ఆ స్థితి నాకు తీయవద్దు. నా పిల్లలందరూ గురి పెట్టుకోవాలి. సామెతలు 31 కోట్ల ఉన్న స్త్రీలాగా నేను ఉండాలి. అందులో మీరు ఉండగలిగితే రెండు లాభాలు, మీ ఇల్లు కట్టబడుతుంది, మీ ద్వారా సంఘం కూడా కట్టబడుతుంది. మీరు ప్రచండమైన ఆశీర్వాదం లోకానికి. నేను చెబుతున్నా కదా, ఒక్క సౌజాతమ్మ ఇంత దీవెనైంది లోకానికి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సౌజాతమ్మ ఎందుకు కాలేరు? కాగలుగుతారు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆ ఉన్నతమైన గురి పెట్టుకుంటే మన సంఘం నుండి ఎందరు ప్రవక్తలు వస్తారు, ఎందరు తిమోతీలు, ఎందరు సమూయేలులు, ఎందరు దానియేలులు, ప్రపంచానికి గొప్ప వెలుగైపోతాం మనం. ఏదో మామూలుగా బ్రతికేద్దామనే దృష్టి వద్దు. సామెతలు 31లో ఉన్న స్త్రీలాగా మనం బ్రతుకుదాం అనే గురి పెట్టుకోవాలా, ప్రయత్నం చేయాలా. లేకపోతే నేనేం నాన్న, మీరేం కూతురు అని అడుగుతున్నా. ఇదేం నాన్న, ఇదేం కూతురు అండి? ఊరికే పిలుపులేనా? గురి వద్దకు సాగిపోయేది లేదా? కాబట్టి నా ప్రియ బిడ్డలు, ఇప్పుడు అగాపే సంఘంలో వేరే స్త్రీలు కూడా చూస్తున్నారు. చాలామంది చూస్తారు, ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, చాలామంది చూస్తున్నారు. మీకందరికీ నా పిలుపు ఇది. ఇది మొదలుకొని స్త్రీల సమాజము ఒక నూతన తీర్మానంలోకి రండి. మామూలు ఆరాధనకు వచ్చే స్త్రీలందరూ కూడా స్త్రీల సమాజ కూటానికి రావాలి, తప్పకుండా రావాలి. నియామక కూటములలోనికి మీరు రాకుండా ఉండడం కూడా అది క్రమశిక్షణ రాహిత్యమే. ఆదివారం ఆరాధనకు ఎంతమంది వస్తారో అంతమంది తప్పక స్త్రీల సమాజంలో కనబడాలి. నాకు అవకాశం ఉన్నన్నిసార్లు నేను వచ్చి వాక్యం చెప్తాను. ఎట్లాగూ మేరమ్మ నడిపిస్తుంది. స్త్రీల సమాజంలో అందరూ కూడా అప్పుడప్పుడు వాక్యం చెప్పండి. టర్న్స్ మీద ఆ పద్ధతి కూడా పెట్టాం. ఒక్కో వారం ఒక్కొరు వాక్యం చెప్పని పెట్టాం. కనుక అందరూ వచ్చి, అందరూ వాక్యోపదేశకులై, అందరూ ప్రవక్త్రీలై, అందరూ దెబోరాలై, అందరూ ప్రిస్కిల్లలై, అగాపే సంపూర్ణ సువార్త సంఘం యొక్క స్త్రీల సమాజం ప్రపంచంలోనే శక్తివంతమైన సైన్యంలాగా ఎదగాలి. ఇది నా ప్రార్థన, నా ఆశ, నా కోరిక, నా జీవితాశయం. దేవుని ముందు నేను చేసేటటువంటి అనుదిన ప్రార్థన. నాకు తెలుసు, స్త్రీలు కనుక పూనుకుంటే, వారు సాధన చేస్తే అందరూ తప్పకుండా సామెతలు 31లో స్త్రీలాగా మారగలరు. అప్పుడు ప్రపంచానికి ఉజ్జీవం కూడా ఇంకా తొందరగా వచ్చేస్తుంది. ఉజ్జీవాన్ని తొందరగా రప్పించే శక్తి కూడా స్త్రీలకే ఉంది. రోదనము చేసే స్త్రీలను పిలిపించమన్నాడు, పురుషుని పిలవమల్లా. కనుక ఉజ్జీవానికి కూడా మీరు కారకులు కాగలుగుతారు. ఇల్లు కట్టుకోండి, సంఘాన్ని కట్టండి, ప్రపంచ ఉజ్జీవాన్ని తొందరగా రప్పించండి అని అగాపే సంఘ స్త్రీలకు పిలుపునిస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. మీరు ప్రార్థన కార్యక్రమాన్ని కొనసాగించండి. సోనైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీవు మంచి దేవుడవు, గొప్ప దేవుడవు. నీవు మాట్లాడినటువంటి దివ్యమైన మాటల కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు నాకు అప్పగించినటువంటి ఈ చిన్న మందలో ఉన్నటువంటి స్థానిక సంఘములు, 800 బ్రాంచ్ సంఘములు ఉన్నాయో, అన్ని బ్రాంచ్ సంఘములలోని కుమార్తెలందరితోనూ ఇవాళ మీరు మాట్లాడారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్ ఆల్ ద న్యాచురల్ వీక్నెసెస్ ఆఫ్ ఎ ఉమన్ ఈజ్ స్టిల్ వెరీ పవర్ఫుల్. అదే సంగతిని మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ బలహీనతలైనా ఉండొచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, బ్రాటప్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నా సరే, ఎన్ని బలహీనతలు ఉన్నా, విత్ ఆల్ ద వీక్నెసెస్, ఒక స్త్రీ అనేది చాలా శక్తి సంపన్నురాలు అని మీరు బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కీలకమైన బాధ్యతాయుతమైన ఆ పదవిలోనికి నా బిడ్డలందరూ వచ్చినట్టు సహాయం చేయండి. అగాపే సంపూర్ణ సువార్త సంఘపు స్త్రీల సమాజం ఒక మహాశక్తివంతమైన సైన్యంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రతి స్త్రీ ఒక ప్రిస్కిల్ అవ్వాలి, ఒక దెబోరా అవ్వాలి, ఒక ఎస్తేరు అవ్వాలి, ఒక రిబ్ కావాలి, ఒక షారా అవ్వాలి. బైబిల్లో ఉండే పరిశుద్ధ స్త్రీలను ఆదర్శంగా పెట్టుకొని గుణవతి అయిన స్త్రీగానైనా, జ్ఞానము కలిగిన
స్త్రీగా, తమ ఇల్లు కట్టుకునే స్త్రీగా, సంఘాలు కూడా నాటింపజేసే స్త్రీలుగా నా సంఘ బిడ్డలందరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. పరిశుద్ధ ప్రభువా, మరి స్త్రీలకు ఎందుకు ఇంత శక్తి మీరు ఇచ్చారు? సృష్టికర్త మీకు తెలుసు. మా తండ్రి పురుషుణ్ణి మరి పేరుకు మాత్రం నాయకత్వ స్థానంలో పెట్టావు, కానీ ఆ పురుషుని నిలబెట్టే శక్తిని స్త్రీకి ఇచ్చారు. పురుష సమాజాన్నందరిని ముందుకు నడిపించే శక్తి స్త్రీలకు ఇచ్చారు. నా సంఘ బిడ్డలు మా తండ్రి, ఈ సంగతిని మీరు వారందరూ కూడా గుర్తించి మీరు ఇచ్చినటువంటి బాధ్యత వారు నెరవేర్చడానికి శక్తి దయచేయండి తండ్రి. సంఘము తీరు వేరని మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం. లోకం తీరు వేరు, సంఘం తీరు వేరు. స్త్రీలము మేము ఇలాగే ఉంటాం అనే వితండవాదం కాదు. మేము బైబిల్లో సామెతల గ్రంథంలో ఉండి గుణవతివలి ఉంటాం అనే తీర్మానానికి నా బిడ్డలందరినీ నడిపించమని, గొప్ప ఉజ్జీవాన్ని మా సంఘంలో అనుగ్రహించమని, ఈ గురువారం మొదలుకొని నీ రాకడ వరకు ప్రతి గురువారం అంతకంతకు అధిక మహిమలోనికి, అధిక సంఖ్యలోనికి, అధికమైనటువంటి ఆశీర్వాదంలోనికి మా స్త్రీల సమాజాన్ని మీరు నడిపించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సామర్థ్యం మనకందరికీ తోడుగా ఉండునుగాక.
Please like, subscribe and press the bell icon to get all the updates.